మాటనే పనిచేయడం మీద మాట వాటి పాడినాడు నేను గవిని భయ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 20 వసంతాల మహోత్సవంలో రాజకీయాల మీద కూడా ఒక అవగాహన ఒక విశ్లేషణ పెట్టాలన్నటువంటి మీ ధైర్యానికి నేను చేతులెత్తి ఎందుకంటే ఇదంతా అల్కగాయడ్ కాదు కానీ నేను నిన్న నుంచి చూస్తా ఉన్నా నాకు గమ్మతి కనబడతా ఉన్నా అందరూ కోట్లు వేసుకున్నారు బాగా చదువుకున్నారు కొద్దిగా చదువుకుంటే అమెరికా తర నాలుగు కాబట్టి చదివెక్కువైతే అమెరికా ఫ్లైట్ ఎక్కుతాం మనం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విచిత్రం కనబడ్డది ఏంటంటే అసలు హీరోనేమో విలన్ చేయాలనుకుంటున్నారు విలన్నేమో హీరో అయ్యారంటే అసలైన హీరో రసమయి బాలకిషనే అరే వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒక రాజకీయాల కోసమో తన రాజకీయాల మనుగడ కోసమో తన స్వార్థం కోసమో ప్రారంభించిన సంస్థ కాదు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి ఒక లక్ష్యం ఉంది ఒక ఆశయం ఉంది ఒక అవగాహన ఉన్నది ఎందుకంటే దీనిలో కూడా వాళ్ళ కార్యక్రమంలో ఇక్కడ కూర్చున్న అందరికన్నా కూడా మొదట వాళ్ళ కోసం మాట్లాడే వేదిక మీద వాళ్ళ ఆశయాన్ని 10 మందికి పంచింది కూడా వాళ్ళ రసమయి బాలకిషనే తర్వాత వచ్చింది ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే ఒక్క విషయాన్ని మాత్రం మీకు నేను ముందుగానే చెప్తాను ఏం పర్వాలేదు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను చాలామంది చూస్తున్నా ఏ రాజకీయాలు అంటే ఉత్తరనేనే హే గీలేనే కాలేదు అనుకుంటున్నాను వాస్తవంగా మీరు అనుకున్నంత ఈజీ కాదు నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఒక ఇంట్లో పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే 2 వ్యత్యాసాలు ఉంటాయి ఒకరికి బ్లాక్ అంటే ఇష్టం ఉంటుంది ఒకరికి రెడ్ అంటే ఇష్టం ఉంటుంది ఒకరికి ఇది తింటా అంటే ఒకటి అది తింటా అంటారు ఇద్దరు ఒకే చనుపాలు ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ముల మధ్యన అభిప్రాయాలలో భేదాలు ఉన్నప్పుడు రంగులలో తేడాలు ఉన్నప్పుడు మరి 1 లక్ష మంది అభిమానాన్ని 2 లక్షల మంది అభిమానాన్ని గెలుచుకొని నాయకుడిగా నిలబడడం అనేది అంత ఈజీ కాదు రాజకీయ నాయకుడు అనేటోడు మీరు అది ఫస్ట్ అది గుర్తు పెట్టుకోవాలి ఊరికే వచ్చింది కాదు దయచేసి మనము కాదు దయచేసి ప్రజల అభిమానాన్ని గెలుచుకుంటే అయితే ఆ అభిమానం వెనుక మాకు కొన్ని పరిధులు ఉంటాయి కొన్ని చేయాల్సినటువంటి అవసరాలు కూడా కొన్ని ఉంటాయి వాటిని గుర్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో ఇవాళ మనందరికి తెలుసు నేను కూడా ఎట్లా అయిందంటే అమ్మ అంటే ఎవరు పత్రికలు రాస్తలేదు నీ అమ్మ అంటే రాస్తురే జన్మనిచ్చి తల్లి చనుపాలు తాగి పెరిగిన అమ్మ అంటే ఎవరు రాయకపోతే నీ అమ్మ అంటే రాస్తుంటే గిది నడుతున్నా ఇప్పుడు అని చెప్తున్నా మీకు కాబట్టి ఇక్కడ ఎంత అయిపోతుంటే అంత హీరో అయిపోతున్నాడుగా దయచేసి ఊరికే కాదు చాలా మంది జాగాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో నేను కాదనను మీరు కూడా పనులు వదులుకొని తెలంగాణ రావాలని చెప్పేసి ఏ మీటింగ్ పెట్టినా కూడా ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చుకున్న వారు ఉన్నారు ఈ తెలంగాణ కోసం పేరు కూడా చెప్పుకోలేక ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది త్యాగాలు కూడా ఉన్నాయి ఎవరు కూడా మేము మర్చిపోలేము ఒకనొక సందర్భంలో ఏడుపు వస్తూ ఉంటాను ఇలా తెలంగాణ వస్తే రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే కావచ్చు తెలంగాణ వస్తే ఇలా రేవంత్ రెడ్డి ఎంపీ కావచ్చు మా ఇంటన్న కావచ్చు వినోద్ అన్న కావచ్చు ఎవరన్నా కావచ్చు కానీ తెలంగాణ వస్తే చాలా అనుకొని మరణించిన వాళ్ళు అనేక మంది 100 మంది విద్యార్థులు ఒక 10 మంది మేము చెప్పలేం మనం ముందు ఏ ఆశయం కోసమైతే వాళ్ళు మరణించారో ఆ ఆశయాలను మనం ఎలా పరిపూర్ణం చేసుకుందామనే దాని మీద మనం కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి మీ సలహాలు కూడా ఘాటువైపు ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా భావించుకుంటా ఉంటున్నాను తెచ్చుకున్న తెలంగాణను ఎట్లా అభివృద్ధి పరచుకోవడానికి కోసం మీ ఆలోచనలు మీ సలహాలు ఉంటే చాలా బాగుంటాయి లేకుంటే నువ్వేం చేసినావు నేనేం చేసిన అంటే నువ్వేం చేయవు నేనేం చేయవు చేసినోళ్ళు అంతా అక్కడనే ఉంటావు మన మార్గాన్ని ఆలోచిస్తాం నేను ఒకటి చిన్న విషయం చెప్తాను ఇది ఊరికే వచ్చినాయి కాదు ఇందాక వినోదాన్ని కూడా చాలా గొప్ప మాట చెప్పినాడు కరెంటు విషయాలు అనగానే మాత్రం అల్కగా అనుకున్నాం కరెంటు వెనుక ఒక ఆశయాలు ఉన్నాయి ఒకనొక సందర్భంలో రాత్రిపూట కరెంటు వచ్చినప్పుడు కందిలి పట్టుకొని పోతే నక్సలైట్లను కాల్చి చంపినటువంటి తెలంగాణ దుఃఖాన్ని మన కళ్ళారా చూసినటువంటి సందర్భం కూడా మనం ఆ రోజు చూసినాం ఒక్కొక్కటి తెలంగాణ వస్తే ఏం కావాలని రాసి పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి మనం సాధించుకునే విషయంలో కొంత వెనుక ముందు అవుతా ఉండొచ్చు వాస్తవంగా నేను ఒక ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు నేను ఒక పాఠశాలకు వెళ్ళిన నేను చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పిన ఆ రోజు ప్రార్థన గీతం ఉండే మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మందలారతు పాడిన తర్వాత 2 అంశాలు ఉన్నాయి అలా అది మామూలు కాదు గలగలా గోదావరి కదలిపోతుంటే
బిరబిరా కృష్ణమ్మ పరిగెలుడుతుంటే బంగారు పంటలే పండుతాయి. నేను పాడిన తర్వాత ఒక పిల్లగా లేచిండు, లేచి సార్ గిఫ్ట్ చెప్పడానికి వచ్చినవా అన్నాడు. ఇది అబద్ధం కాదు, ఇది వాస్తవం ఇంటూ చెప్తున్నా నేను. ఏంటని చెప్పినా, సార్ నువ్వు చాలా సూపర్ డూపర్ అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పినాను. టీచర్ పట్టుకుని ఒక పిల్లగాడు అడిగాడు తెలంగాణలో, అరే అబద్ధాలు ఏంటంటే చెప్తారు నాన్న, పాఠ్య పుస్తకాల మొదటి పేజీలో ఉంటుంది ప్రార్థన గీతం, మీరు ఎవరైనా చదువుకున్నారు అందరు కూడా ఉన్నారు అని చెప్పిన తర్వాత నిజాలు చెప్తున్నా అంటే పుస్తకాలు ఎవరు రాసినారు అని కూడా వాడు నన్ను ప్రశ్నించాడు. సరే వాడు ఎవరు రాసిండో ఏందో, నీ డౌట్ ఏందో చెప్పమంటే, గలగలా గోదావరి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి శ్రీరామ ఆయకట్ట రైతులు ఒక పంట కోసం అల్లాడిపోతా ఉంటే మూడవ పంట కోసం పోలవరం పోతున్న గోదావరి మాకు తెలుసు సార్. బిరబిరా కృష్ణమ్మ నల్లగొండ వాళ్ళ నడుములు వంకర పెట్టి ఎడమకాలో ఎండబెట్టి కుడికాలో పంట పోతున్న కృష్ణమ్మ మాకు తెలుసా, కానీ బంగారు పంటలు ఏడగొండుతున్నో చూపించాని చెప్పేసి పిల్లగాడు ప్రశ్నించినటువంటి జవాబు కాదా ఇలా కాళేశ్వరం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈ అద్భుతాన్ని కూడా అంగీకరించలేని వాళ్ళు ఉండొచ్చు, అది నాకు అవసరం లేని విషయం. దయచేసి విషయం ఏంటంటే ప్రతి దాని వెనుక కొన్ని కొన్ని ఉంటాయి. 50 సంవత్సరాల తమిళాటను, 50 సంవత్సరాల వెతుకులాటను, 50 సంవత్సరాల ఏదైతే కోరుకునే అన్నది 5 సంవత్సరాలల్లా మనం ఇలా చక్కబెట్టుకునే కార్యక్రమానికి మీలాంటి విజ్ఞులు ఇలా ఇంత. కాబట్టి మీ మీ అభిప్రాయాలు మీ ఆలోచనలు చాలా గొప్పగా స్వీకరించాల్సినటువంటి గొప్ప మనసు కూడా మాకు ఉన్నది అన్న విషయాన్ని కూడా మీకు మేము గుర్తు చేస్తాను. కాబట్టి తప్పకుండా చిన్న చిన్న క్వశ్చన్లు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా వినోదన్న ఉన్నాడు. నేనైతే మామూలుగా ప్రతిదీ కూడా వినోదన్న చెప్పగలుగుతాడు సమాధానం. కాబట్టి నాకు చిన్న అవకాశం ఇస్తే మీకు ఏమైనా ఇబ్బంది పెడితే ఏమనుకోకండి. చాలా సంతోషము. నేను ఒకటే విషయము, నేను భయపడలేదు. భయపడిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తుపాకులు వేసుకొని తెలంగాణ పల్లె వచ్చినట్టు నా గోష్ పెట్టుకొని దొంగడి పెట్టుకొని ప్రశ్నించినటువంటి తత్వ నేనే కాదు నువ్వు నన్ను అడుగు, నేను చెప్పకపోతే నేను భయపడతా, కానీ అడగడానికి నువ్వు భయపడి నన్ను భయపడి.